హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ వెల్కమ్ టు ద వన్ అండ్ ఓన్లీ కేక్ అండ్ వైబ్రేటింగ్ షో తెల్ ద సో మావ వచ్చేసాడు మరి అందరు కూడా చక్కగా లేసారు అమెరికా వాళ్ళందరూ కూడా చక్కగా టీలు కాఫీలు అందరూ కూడా మంచి గరం గరం చీ టీలు కాఫీలు కూడా తాగుతూ ఉన్నారు ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి అని చెప్పేసి బయలుదేరుతున్నారు ఇంట్లో నుండి మార్గం ఉద్యమంలో ఆగేసి కొంచెం ఏమన్నా బజ్జీలు అటువంటి ఏమన్నా స్మెల్ చూడగానే అక్కడ ఆగిపోయి హాయిగా లాగించేస్తున్నారు పానీపూరి అని ఒక ఒక బండి ఉంటుంది ఆ చేసేవాడికో నమస్కారం తినేవాడికో నమస్కారం బట్ నేను మాత్రం పానీపూరి అంతగా ఇష్టం గోకుల్ చాట్లో తప్ప నేను ఎక్కడ కూడా నేను తినను ఎందుకో ఒక్కసారి తింటేనే రెండు రోజులు తెలుసా అందుకోసమే ఎందుకు వచ్చినటువంటి ప్రాబ్లం ఎప్పుడన్నా మరి ఊరికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వాడు నాకు కోటి రూపాయలు ఇస్తాను కూడా నేను పానీపూరి ఎస్ కొందరు కొందరు చేస్తుంటారు ఈ మధ్య ఇండ్లలో చేస్తున్నారు పానీపూరి ఎంత బాగా చేస్తున్నారండి మొన్న ఎవరి ఇంటికో వెళితే మహేష్ గారు రండి పానీపూరి అని చెప్పేసి అంటే ఇవ్వండి బాగానే ఉంది కానీ వాటర్ మంచిగా మినరల్ వాటర్ తోటి చేశారంటే చేసేవండి అని చెప్పేసి అన్నారు అలా వేడి వేడి పానీపూరి నోట్లో వేసుకుంటే ఆహా ఎంత పానీపూరి ఉన్నా కూడా అందులో ఈ ఆనియన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నగా ఆనియన్స్ వేసి అందులో క్షణాతోటి ఇస్తూ ఉంటారు కదా భలే ఉంటుంది భలే టేస్ట్ ఉంటుంది అండి నిజంగా ఈ మాట కాబట్టి ఈ ప్రపంచంలో మనము ఐదు వేలు ఇచ్చి మర్చిపోతుంటాము పదివేలు ఇచ్చి మర్చిపోతుంటాము ఇరవై వేలు ఇచ్చి మర్చిపోతుంటాము యాభై వేలు ఇచ్చి మర్చిపోతుంటాము అసలు కొందరు గుర్తుండదు అప్పు తీసుకుంటారు ఇవ్వరు కానీ పానీపూరి బండి వాడు మాత్రం పది మంది వచ్చినా కూడా పది మందికి పానీపూరి వేసుకుంటూ ఒక్కడ కూడా లెక్క లెక్కదప్పుడు తెలుసా వాడికి ఎలా గుర్తుంటాయో మళ్ళీ ఏ అమ్మాయి వచ్చినా కూడా అసలు పట్టించుకునే పట్టించుకోవాలి సో దీని గురించి ఒక మంచి ఫండి క్వశ్చన్ కూడా రెడీగా ఉంది మామ దగ్గర మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సరోజ గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి సరోజ గారు మెనీ 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 మెనిమోర్ హ్యాపీనిటిన్ సాంగ్ క్షమించాలి కొంచెం లేట్ అయిపోయింది ఈ మధ్య సో ఆల్మోస్ట్ యునో పది పది పదిహేను నిమిషాలు లేట్ అయిపోయింది క్షమించాలి పెద్ద మనసుతో బిజీ స్కెడ్యూల్స్ అన్నీ కూడా బట్ ఏది ఏమైనా కూడా రావాలి ఖచ్చితంగా షో చేయాలి అరే ఒక రెండు ఐదు పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు బట్ మా మామలు మా మామీలందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలను కూడా ఎంతవరకు వచ్చేసాయి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దగ్గరకు వచ్చేస్తుంది ఈరోజు ట్వంటీ త్రీ మరి షాపింగ్ చేసుకున్నారా లేకుంటే క్రిస్మస్ ట్రీ రెడీ చేసుకుంటున్నారా శాంత క్లాజ్ తాత గురించి మా ఉన్నాయా లేవా పిల్లలందరికీ క్యాండీస్ రెడీ చేస్తున్నారా లేదా ఏ ఇవన్నీ మామూలుగానే కానీ హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని చూస్తానమ్మావా అనుకుంటున్నారు కదా సో చాలామందికి క్రిస్మస్ అంటే కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు కొందరు సెలబ్రేట్ చేసుకోరు కానీ క్రిస్మస్ హాలిడేస్ అంటే మాత్రం అందరికీ సో అట్లా ఏది ఏమైనా కూడా మరి నాకు ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉన్నారు క్రిస్మస్కి మంచిగా పిలుస్తుంటారు మంచి ట్రీట్ ఇస్తుంటారు హాయిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి మనకి ఏది కావాలంటే అది చక్కగా తినేయచ్చు మళ్ళీ సంక్రాంతికి వాళ్ళు మా దగ్గరకు వస్తారు మేము కూడా వాళ్ళకు రకరకాల భోజనాలు రకరకాల తిండి వంటలు అవన్నీ కూడా పెడుతూ ఉంటాము ఎందుకంటే అందరూ ఒకటే కులం లేదు మతం లేదు జాతి లేదు భేదం లేదు ప్రాంతం లేదు యాస లేదు ఏది లేదు మామ దగ్గర ఉన్నదంతా ఒకటే కులం ఏంటది శ్రీకాకుళం సరే సరే ప్రేమికులం ప్రేమికులం సో ఇక మనం మాట్లాడుకుందాం బోల్డని కబులు కూడా బోల్డని కబుర్లు తీసుకొచ్చాను ఈరోజు మీతో మనసు విప్పి మాట్లాడాలి మీకు కావాల్సినటువంటి బోల్డని పాటలు వేయాలి ఓకే అలాగే మీ ప్రియమైన వారికి మీ బంధువులకి మీ నియర్ అండ్ ఇయర్కి మీ ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ముందు వాళ్ళకి ఎవరికైనా పర్వాలేదు మీ మనసులో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సో వాళ్ళందరూ కూడా మీకు ఏ పాట కావాలంటే ఆ పాట నేను డెడికేట్ చేస్తాను ఈరోజు చక్కని డెడికేషన్ షో అనమాట మావా నాకు ఈ పాట డెడికేట్ మావా అని చెప్పేసి మీరు అడగండి ఇమ్మీడియట్గా నేను డెడికేట్ చేస్తుంటాను అనమాట వాళ్ళ పేరు చక్కగా మీ పాట పేరు ఏది కావాలంటే అది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు చక్కగా మీరు కోరినటువంటి పాటలతో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుందన్నమాట ప్రవాసం ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామ మళ్ళీ వచ్చేసాడు ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఇక డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దగ్గరికి వచ్చేసింది తర్వాత ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ ఏ మరి ఈసారి ఏ పబ్లకు పోవాల ఏంటో నాకు అర్థం అయినా ఇప్పుడు ఆ పబ్బులు ఈ పబ్బులు అటువంటివి ఏమీ లేవు ఇంట్లో కూర్చొని కానియడమే పోయిన సంవత్సరం చాలా అద్రిపోయే రేంజ్లో ఎంజాయ్ చేసాము సో కానీ ఈ ఈ సంవత్సరము మళ్ళీ సోషల్ డిస్టెన్స్ అంటున్నారు మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు ఎట్లా ఇట్లయితే మరి ఈ న్యూ ఇయర్ కూడా వెల్ బిగిన్ ఈజ్ ఆఫ్ డన్ అని చెప్పేసి ఏదో అంటుంటారు కదా మరి ట్వంటీ ట్వంటీ కూడా మంచిగా స్టార్ట్ చేసి బాగా ఉంటే చాలా బాగుంటుంది కదా కానీ ఏం చేద్దామండి పరిస్థితులు అట్లయిపోయాయి ఎనివే నో ప్రాబ్లం ఏ పరిస్థితుల్లో ఏమున్నా మనం మాత్రం హాయిగా మన రేడియో వినుకుంటూ మీకు కావలసినటువంటి బోల్డ్ అంత కబుర్లు చెప్పడానికి ఎప్పుడు రేడియో సిద్ధంగానే ఉంటుంది కాబట్టి రేడియో మిమ్మల్ని ఎప్పుడు బాధపెట్టదు రేడియో మీతోటే ఉంటుందన్నమాట మిమ్మల్ని మాస్క్ కట్టుకో అని చెప్పేసి చెప్తుంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటుంది మన రేడియో ఓకే అలాగే ఇక ఈరోజు ఒక మంచి ఫనీ క్వశ్చన్ ఒకటి తీసుకుందాం కాకుండా మనతో మాట్లాడడానికి మనికంట సిద్ధంగా ఉన్నాడు మణికంట ఏం మాట్లాడుతున్నాడు విందాం హా మణికంట నేను చాలా బాగున్నాను మనికంట మీరు ఎలా ఉన్నారు సూపర్ ఓకే ఎలా ఉంది మీ ఊరు తాజా పరిస్థితి ఎలా ఉంది మీ ఊరు ఎక్కడ అన్నావు నువ్వు కృష్ణాజిల్లా జగ్గపేట మామా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఓకే గగన్ గారు మొన్న వచ్చారు మా ఊరు ఆ అది భూ సర్వే కోసం వచ్చారు ఆ సం సర్వే చేశారా మరి ఆ స్టార్ట్ చేశారు మామ అది అంటే మా ఊరికే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ నుంచి బోర్డర్ మా బోనరు గారి నుంచి గరికి బట్టి తక్కువ జగన్ గారి బృందం అంతా కూడా రాగానే అయ్యా జగన్ గారు మీరు భూ సర్వే కోసం వచ్చేశారు సర్వే జనా సుఖినో భావం తువానాలు అంతేనా అంటే మామా ఓకే బాగుంది సో పదిన సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా జరిగినాయి బాగా జరిగినా మీ దగ్గర లైఫ్ ఇన్సిడెంట్ బాగా జరిగింది అయితే మాది మీకు ఐడియా ఉంటుంది అయితే కోదాడలో లోకల్ ఎస్టమ్ ఉంది ఆ ఎస్టమ్ కి వెళ్ళాను నేను జనవరి ఫస్ట్ అక్కడ బాగా సెలబ్రేషన్ కేక్ కట్ చేసి అక్కడ సోతను పరిచయం చేసుకున్నాను అలాగే నాకు ఒక టిస్టర్ కూడా పరిచయం అయింది పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడితే వాళ్ళని అంటే మేన కోటలు మేన కోటలు అని మేన అల్లుడు అని వాళ్ళిద్దరు బాబులు ఒక బాబు బాబు పాప వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలకి రిక్స్ అయిపోయి మేన కోటలు మేన అని ఫిక్స్ అయ్యి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే చాలా బాగా చూస్తున్నారు బాగుంది మామ చక్కగా ఉంది మరి ఈ రోజు డెడికేషన్ డే కాబట్టి మీకు ఏ పాట కావాలి మామ ఈ ఎవరితో డెడికేట్ ఎవరికి డెడికేట్ చేయాలి పాట వచ్చేసి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది అన్ సాంగ్ నువ్వే కావాలి నువ్వే కావాలి హెల్త్ అదివి వాళ్ళది అది ఆ పాట వేయడం కుదరదు మామా మా దాంట్లో ఉంది మామా ఉంది మా దాంట్లో అవునా ఉంటే డెఫినెట్గా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను జోబ్ చెప్తాను మామా అది చెప్పేసి వేయడం అయితే టీచర్ అడిగింది ఇద్దరు పిల్లల్ని ఏం చేస్తున్నారు మీరు అంటే డ్రాయింగ్ చేస్తున్నారు అంటారు అయితే చూపిడి అంటే బస్ సూపర్గా వేస్తారు డ్రాయింగ్ మీకు ఒక మీ ఇద్దరికి ఒక టీ ఇస్తాను రేపు మీరు ఇంటికాడ మీకు నచ్చిన దేవుడి ఫోటో దేవుడి బొమ్మని మీరు వేసుకుని రాని అని అంటారు అయితే చెద్ద వేసుకొని వస్తారు ఏదిరా చూపిందంటే అంటే ఏంట్రా నా బొమ్మ వేస్తాను ఒక అడుగు మీరే మా దేవుడు అండి మీకు మాకు బాగా చదువు చెప్తున్నాను అనగానే ఆ టీచర్ బాగా ఇన్స్పైర్ అయిపోయింది ఇంకో రెండో పిల్లలు చూపిస్తాడు అదే ఏం బొమ్మ వేసుకొని రామంటే వైట్ రబుల్ చూపిస్తూ మేడం నేను బొమ్మ వేసాను మేడం దేవుడు మీకు ఎవరు కనపడరు కదా మా ఆయనకి పోయిందని అంటాడు ఇంకో దేవుడు ఎవరికి కనపడడు కాబట్టి నేను ఏమీ చేయలేదు అని చెప్పేసినట్టు అంతేనా చాలా మంచి జోక్ చెప్పారు చాలా కానీ మా ఆయన అయిపోయింది దేవుడే అని అంటాడు ఓకే వెరీ నైస్ మామ మంచి జోక్ చెప్పారు అలాగే మీరు అడిగినటువంటి నువ్వే కావాలి ఏ మూవీ నుండి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది ఉన్నది 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 ఆల్రెడీ తీసి రెడీ చేశాను ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే రమణ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు రమణ గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ శుభ సాయంత్రం ఎంత పెద్ద వాళ్ళు కూడా రోడ్డు మీద ప్లేట్ పట్టుకొని నిలబడే ప్లేస్ ఎక్కడండి వెరీ ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా రోడ్డు మీద ప్లేట్ పట్టుకొని నిలబడే వాళ్ళు కార్లో వస్తారు ప్లేట్ పెట్టుకొని నిలబడతారు బైక్లో వస్తారు ప్లేట్ పెట్టుకొని నిలబడతారు ఇంకా దేని మీద వస్తారు నిలబడతారు ఇంతకు ఎక్కడ ఏంటి నీకు చెప్తే మొత్తం కైతే పెళ్లిళ్ళు అని చెప్పేసి అంటాం అంతేనా మీ ఊళ్ళో పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయా జరుగుతున్నా సార్ మ్యారేజ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు నైట్ ఇంకో మ్యారేజ్కి వెళ్ళాలి ఓకే ఓకే పెళ్ళి ముహూర్తం దగ్గరకు వస్తుంది నేను అయ్యగారును అయ్యగారు పెళ్ళికి రండి అయ్యగారు ముహూర్తం దగ్గర పడుతుంది మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారు నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పేసి నేను తీసుకెళ్ళి నేను రాను అసలే రండి డోర్ కొట్టండి వచ్చి అయ్యారు అనండి హలో సార్ నమస్తే సార్ లోపల నమస్తే ఎవరు చెప్పు మ్యారేజ్ నేను చెయ్యనయ్యా నేను ఆ పెళ్లి చేయాలని నాకు లేదు ఆ పెళ్లి చేయాలని అంటే నేను అనుకున్నాను మంచి ముహూర్తం వచ్చేసి నేనే అవన్నీ కూడా ఇచ్చాను నాకు నాకెందుకో వాళ్ళకి నచ్చలేదండి నేను అందుకోసం రావట్లేదు మీరు ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది పెళ్లి ముహూర్తానికి మీరు వేరే వాళ్ళని సారు మన తెలుగు రోజులు అనుకోండి నాలుగైదు దేశాలు వాళ్ళకి తెలుస్తుంది రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది అలాగే అనుకోండి రెండు దేశాలు మూడు దేశాలు తెలుసు మామ మహేష్ గారు అనుకోండి తొంభై మూడు దేశాలు తెలుసు మహానుభావులు గొప్పవాళ్ళు మీరు బాబు మీ బోటోలు ఒక చెయ్యేస్తే వాళ్ళ స్థాయి ఎక్కడో ఉంటది సార్ అట్లా మీరే రానంటే అట్లా పెళ్ళి మామ మహేష్ గారిదా అవునా మామ మహేష్ గారు మామ మహేష్ గారు ఆయన మ్యారేజ్ కి కంపల్సరిగా మా కాలర్స్ అందరూ వస్తాం సార్ అప్పుడు పక్కాగా మీరు చెప్పినా చెప్పబోను మేము వచ్చేస్తాం కాదయ్యా ఇప్పుడు నేను ఎవరి పెళ్ళికి రావాలి ఎవరి పెళ్లి చేయాలొచ్చి వచ్చి నాదే సార్ నేను అసలే అసలేరాను బాబు నేను మహానుభావుడిది మామ మహేష్ గారిదేమో కొంచెం దక్షిణం అవి ఇవి బాగానే సమర్పించుకుంటాడు ఆయన మంచివాడు చూడడానికి చాలా మంచిగా ఉంటాడు సాధక బాధకాలన్నీ కూడా ఆయన బాగా అర్థం చేసుకుంటాడు పది మందికి తెలియజేశాడు నా గురించి అనే ఉద్దేశంతో నేను అలా పనిచేశాను తప్ప నీ పెళ్ళికి నేను రావాలంటే చాలా కష్టం లేదు సార్ మీ బోటోలు వస్తే మాకు మంచి గౌరవం దక్కితే సార్ ఎందుకంటే అంత గొప్ప వ్యక్తుల్లో మా మామ మహేష్ గారు ఒక ఆయన ఆయన వస్తున్నారా మహేష్ గారు ఆయన వస్తే నేను అసలే రానండి బాబు వెళ్ళండి బయలుదేరండి మాకు వేరే పెళ్లి ఉందండి నేను బయలుదేరాలి ఇంకొక అరగంటలో ఒక నిమిషం ఉండండి ఇంకెవరో వచ్చారు హలో కావాలంటే ఆన్లైన్లో జరిపిస్తాను మీకు ఓకేనా లేదు సార్ నేను రానండి నేను రానండి ఈ కరోనా తోటి నేను యాక్చువల్గా నేను మీరు మ్యారేజ్ ముహూర్తం పెట్టినప్పటికంటే ముందు అప్పుడు కరోనా రాలేదు ఇప్పుడు కరోనా వచ్చేసింది నేను రాను మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి ఏ ఎనిమిది సార్లు చెప్పినా మావిడ నన్ను తిడుతూనే ఉంది మీకు ఏ పెళ్ళిళ్ళు ఏమో లేదు అని చెప్పేసి కావాలంటే మీకు ఆన్లైన్లో జరిపించే ప్రయత్నం చేస్తాను ఉండండి ఎవరో వచ్చారు ఇంకా మన కోసం హలో హలో నమస్తే హలో వీళ్ళు ఎవరో లైన్లో ఉన్నారు ఏం మాట్లాడట్లేదు హలో అండి సార్ ఆల్రెడీ మా మామ మహేష్ గారు మొన్న హైదరాబాద్ లో మ్యారేజ్కి వెళ్ళారు అది నేను చూశాను ఒక్క నిమిషం హలో హలో అండి ఓకే కాల్ ఏదో కనెక్ట్ కావడం లేనట్టుంది హలో బ్రదర్ ఎవరు మాట్లాడుతున్నారు రాంగ్ మాట్లాడరు సిగ్గుపడతారు ప్రతి ఒక్కరు కూడా సరే ఆన్లైన్లో జరిపించే ప్రయత్నం చేశాను నువ్వు నాకు డబ్బులు ఆఫర్ చేయలేదు మంచి ఫుడ్ ఆఫర్ చేయలేదు ఏం చేయలేదు రండి 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 అంటే నేను రాలేను రమణ బయలుదేరండి నేను వేరే పెళ్ళికి వెళ్తున్నాను శుభం పోయా ఓకే ఎలానైనా కూడా అయ్యగారు మావామహేష్ని రప్పించాలి మీరు అయ్యగారు మీకు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చేసి అమెరికాకి తీసుకెళ్తాను రండి అని ఒక్కరండి అన్నారండి మీరు ఓకే అలాగే ఇక సోను సుదుకు మొత్తానికి అందరు కూడా ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఆయనకు విగ్రహం పెడుతున్నారు ఉన్నారు ముందైతే ఫస్ట్ ఒక గ్రామాల్లో పెట్టారు కానీ ఇప్పుడు అందరు కూడా మేము పెడతాం మేం పెడతాం అని చెప్పేసి ఆయనకు అలా చేస్తున్నారనమాట భలే మొత్తానికి అయితే భలే ఆనందం వేస్తుంది అలా 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 ఎన్ని ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయో గాంధీ విగ్రహాలు ఎన్ని ఉన్నాయో మిగతా విగ్రహాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇటువంటి సోను సూద్ విగ్రహాలు ఇంకా 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 రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెలార్ నో ఇమ్ మామ విత్ ఆర్జే మామా మహేష్ మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు హలో హలో హాయ్ ఎవరు సిరి ఎక్కడ నుండి సిరి వరంగల్ ఓ వరంగల్ నుండి సిరియా ఏం చేస్తుంటావు సిరి వరంగల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నావా నాతో ఎప్పుడన్నా మాట్లాడావా సిరి నువ్వు ఏదో హాస్టల్లో ఉంటున్నా నువ్వు హలో ఇక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉండి చదువుకుంటున్నాను నువ్వేనా ఆహా లేదండి ఎయిత్ క్లాస్ అని చెప్పేసి అన్నావు నువ్వు ఆహా లేదు అవునా మరి ఎప్పుడు మాట్లాడవున్న తోటి ఓకే సారి అదే చికెన్ కర్రీ చేస్తే షేర్ చేయమని అన్నారు చికెన్ కర్రీ చేస్తే అదే స్కిప్ కట్టి చికెన్ కర్రీ చేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయమన్నారు ఓ నువ్వా సిరి బాగున్నావా మామ అనాలి నా అన్నయ్య అనొద్దు ఇది బాగుంది అదిరిపోయింది అప్పుడు ఫుడ్ గురించి ఒక అతను వచ్చాడు అతనితో మాట్లాడానికి కాల్ చేసావు నువ్వే కదా ఎక్కడ పోయావు నా ఇన్ని రోజులు అసలు నువ్వు స్టవ్ వంట పెట్టడం మర్చిపోయావు నువ్వే కదా స్టవ్ పెట్టడం మర్చిపోయినా సిరియా లేకుంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసి అన్నా నువ్వునా లే అసలు ఆ టాపిక్ రాలే కదా పెళ్ళి టాపిక్ మన మధ్య అంటే కాబోయ్ అబ్బాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేస్తున్నాను నువ్వు కాదు కదా అది చికెన్ కర్రీ కూడా షేర్ ఉన్నాయి ఓకే వరంగల్ లో ఎక్కడ

మా ఇంట్లో చిక్కుడుకాయ కూర వండినప్పుడు గింజలన్నీ నేనే తినేసేది పైన పొట్టు మాత్రం ఎవరైనా చిక్కుడుకాయ గింజలు తిని ఆ పక్కన అది ఉంటుంది కదా అంత పక్కన వేసేది నేను మా అమ్మ నాన్న తిట్టేది తెలుసా ఏరా మొత్తం చిక్కుడుకాయ గింజలన్నీ తినేసి ఒట్దే అది కర్రీము ఎవరు తింటారు అది అంటే చెల్లది లేం బాగున్నాది నిదా నీకు ఇష్టమైనటువంటి కర్రీ ఏంటి చిక్కుడుగాయ చిక్కుడుకాయనే ఇష్టమా యాక్చువల్గా ఏమీ వండకుండా ఆ చిక్కుడుకాయలో పైన అంతా కూడా తీసేసి స్టఫ్ అంత తీసి ఓన్లీ గింజలతో ఉండాలి సిరి మస్తుంటుంది అది ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తెలుసా గింజలు

కొన్నారా ఈ సొరకాయ చెట్టు పెట్టారా మీ ఇంట్లో ఎన్ని ఎన్ని సొరకాయలు కాస్తున్నాయి రోజుకు మూడా ఒక్కొక్కసారి మూడు మూడు కాస్తున్నాయా మరి ఇప్పుడు మనం ఎలా ఉంటుందో తెలుసా సిరి పక్కింటోళ్ళు మన ఇంటికి వచ్చేసి అడిగినా ఇవ్వము సబ్బు అడిగినా ఇవ్వము సరపు అడిగినా ఇవ్వము డబ్బులు అడిగినా ఇవ్వము ఈ సోరకాయ మాత్రం కాసింది అనుకో ఉన్నాం ఆ వదిన సోరకాయ తీసుకో అని తరు తెలుసా అవునా కదా ఆ ఇంటి పక్కో వాళ్ళకు వాళ్ళకు ఇంటి ముందు వాళ్ళందరికీ సోరకాయలు ఇస్తారు అదే అర్థం కదా కదా యా బాగుంది చక్కగా మరి ఏం పాట వింటావు సిరి ఈరోజు పాటలు వచ్చా నీకు ఏమైనా పాటలు వింటుక్ ఓకే అంటే ఏం పాట మంచిగా డెడికేట్ చేయాలి చెప్పు నీకు ఎవరికి డెడికేట్ చేయాలి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరన్నా ఇద్దరిది హర్షిని ఇంకా

అంటే మౌనిక మంచి దగ్గర కోపం వస్తుంది ఓకే ఈ మధ్య బాగా కోపం వస్తుంది మౌనిక ఎందుకు ఓకే మంచి పాట హర్షిణికి ఒక మంచి మీ తాత పిలుస్తున్నట్టు కదా మీ తమ్ముడా మరి వస్తున్న తాత అంటుండు

ఆ ఓకే ఇంకా ఏం సంగతిలో మరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఏం చేస్తున్నావు కీర్తి సిరి ఏం ఎక్కువ న్యూ ఇయర్ కి అంటే న్యూ ఇయర్ అంటే ఇంటి ఇంటి చేస్తాం కేక్ కటింగ్ చేస్తే ఓకే టువల్ ఓ క్లాక్ కి కేక్ కటింగ్ చేస్తారు మరి ఇటు ముందు ముగ్గులు అవన్నీ ఎట్లా ఎట్లేస్తారు బా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏం చేవలేము ఖరీఫ్ ఊరొచ్చేసాం కరోనా వాళ్ళ అందుకే ఇంకా ఏమి మీరు హైదరాబాద్ లో ఉంటారా అవునా ఓకే మరి మంచి పాటను అడిగినటువంటి ఒక మంచి మెలోడీ పాట ఒక ఈ రోజు నేను డెడికేట్ చేస్తా సిరిని కోసం ఓకే సరేనా అలాగే ఈరోజు హ్యాపీ ఫార్మర్స్ డే ఓకే మీ నాన్నగారు ఏం చేస్తారు బిజినెస్ మ్యాన్ ఓకే ఒకవేళ నువ్వు ఏదైనా పంట పండించాలనుకుంటే ఏం పంట పండిస్తావు మ్యాంగోనా ఎందుకు నాకు భయమైంది ఇంకా నువ్వు చిక్కుడుకాయ కూడా ఏడు పండిస్తావు నేను అనుకున్నాను నీకు ఇష్టమైనటువంటి పంట ఏం ఏం పండిస్తావు సిరి అంటే ఇంకేముంది చిక్కుడుకాయనే అంటేమో అనుకున్నాను నేను సో కాదు సిరి ఇప్పుడు మనకు ప్రతిసారి డబ్బులు రావాలి కదబ్బా నువ్వు మామిడికాయ పండిస్తే నీకు ఓన్లీ సమ్మర్ లోనే వస్తాయ కదా డబ్బులు మరి మిగతా టైం లో ఎట్లా అయితే బిఎం వీట్ వీ బియం బియం డిఫండ్ కదా వరి వండిస్తావా వరి వండిస్తావా ఓకే ఓకే ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా మామిడి తోట పెడతా అంటున్నావు కదా ఈ మామిడి మా మామిడి చెట్టు మధ్యలో గ్యాప్ ఉంటది కొంచెం చెట్టు చెట్టుకి గ్యాప్ ఉంటది చెట్లు పెంచాలి వెరైటీ వెరైటీ గ్యాప్ మధ్యలో పెంచుకుంటే పెంచుకుంటే వెళ్ళిపోవాలంటే కూరగాయలు పెంచినట్టు అవుతుంది ఇటు మామిడి మామిడి పండు పెంచినట్టు అవుతుంది అనమాట వెరీ గుడ్ మరి వచ్చిన డబ్బులతో ఏం చేస్తావు ఇంట్లో వాళ్ళకి ఎందుకు నువ్వు 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 పండించింది ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇస్తావు డ్రెస్సులు కొనుక్కుంటావా నాకు తెలిసి అర్షిన్కి ఇస్తావు మళ్ళీ తీసుకుపోయి మంచిగా అర్షిని నువ్వు మంచిగా హైదరాబాద్ వచ్చేసి మంచిగా షాపింగ్ చేస్తారు కదా ఇద్దరు నీకు రైతులంటే ఇష్టమా రైతులంటే ఎందుకు ఇష్టమా వాళ్ళు చాలా కష్టపడి రోజు అక్కడికి వెళ్ళి ఫార్మింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి కరెక్ట్ గా డబ్బులు కూడా రావు ఏమన్నా అమ్ముతే మనకి ఫుడ్ పెట్టడానికి వాళ్ళు చాలా కష్టపడతారు కాబట్టి మనకు ఫుడ్ పెడతారు కొంతమంది ఏమో ప్రాపర్ గా వాళ్ళకి ఆ ఇయర్ మనీ రాలేదని సూసైడ్ చేసుకుంటారు చాలా కష్టపడతారు కదా చాలా కష్టపడతారు ఇప్పుడు నువ్వు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత కూరగాయలు అమ్ముతుంటారు కదా చాలా మంది చాలా మంది రైతులు కూడా వాళ్ళ ఊరి దగ్గర నుండి తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేస్తావా కొంచెం కొంచెం చేస్తావు కావచ్చు కొంచెం చేస్తావు కావచ్చు అంతేనా చాలా మంది రైతులు ఏం చేస్తారు తెలుసా ఒకవేళ వేరే వాళ్ళు కొంచెం కొంచెం బార్గెనింగ్ చేయాలి అంతేనా ఓకే నేను మార్కెట్లో అమ్ముతున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి బార్గెనింగ్ చేయవా ఇట్లా బెండకాయ టమాటా రావాలి రావాలమ్మా తొందరగా చిక్కుడుగాయ బెండకాయ టమాటా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఎవరమ్మా ఎవరు ఉల్లిగడ్డ ఎంత ఒక కేజీ ఉల్లిగడ్డ వంద రూపాయలమ్మా వంద రూపాయల ఇంకా తొంభై రూపాయలకి ఇవ్వండి తొంభై రూపాయలకి తొంభై రూపాయల తొమ్మిది ఉల్లిగడ్డలు వస్తాయి మంది ఓకేనా తొంభై రూపాయలకి పది రూపాయలే కదండి తక్కువ ఏం కాదు ఇచ్చేయండి ఏం కాదు వేరే బండి దగ్గర అయితే ఎనభై రూపాయలకే ఇస్తున్నారు ఇంకా ఇరవై రూపాయలగా వాడు నిన్న మొన్న ఉల్లిగడ్డలు తీసుకొచ్చి అమ్ముతున్నాడమ్మా అవన్నీ కూడా ముక్కిపోయినాయి దాని మీద పొట్టు తీసి అమ్ముతున్నాడు మీరే మీరు బోల్తా పడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కులిపోతాయి రెండు రోజుల్లో మొత్తం కరావైతే ఇవన్నీ రాకట్ట ముందు నీళ్లు పోసిండు దాని మీద నీళ్లు చల్లిండు యో నా గడ్డలు చూడ ఎట్లున్నాయో పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి అండి ఫ్రెష్గా ఉన్నాయి మరి కాదమ్మా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఫ్రెష్గా చూసినవి మనం కాదు మనకి ఎక్కువ కాలం మండిక ఉన్నాయి కావాలి ఇప్పుడు అబ్బాయి ఎర్రగా అబ్బాయి అబ్బాయి ఎర్రగా కాదండి బుర్రగా ఉండి మంచి మనసు లేదనుకో ఇబ్బంది అయిపోద్ది రాదమ్మా పది రూపాయలకు మాకు బస్ వస్తే ఇంటికి పోతాండి కాదు ఇంకొక మాట చెప్పి లాస్ట్ కు నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తా ఓకేనా చెప్పండి తొంభై తొమ్మిది రూపాయలకి ఓకేనా అవునమ్మా తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి ఒక రూపాయి ఆసరామా తొంభై తొమ్మిది రూపాయలకు ఇప్పుడు ఇంత ముందు సార్ మేడం పోతుంది ఆ మేడంకి నూట పది రూపాయలు అమ్మిన ఎందుకో నేను చూస్తే మంచిగా అనిపించింది నాకు చదువుకున్న బిడ్డలాగా అనిపించింది నువ్వు అరే బుజ్జి మంచిగా చదువుకుంటుంది కొంచెం తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి ఇగో నీ ముందే నూట పది రూపాయలకు అమ్మినా నేను ఏదో నువ్వు మంచిగా చదువుకుంటున్నావు అని చెప్పేసి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నావు ఓకేనా మంచిదా నేను చిక్కుడుకాయేనాయ గింజలు ఎక్కువ ఉంటాయమ్మా పొట్టు తక్కువ ఉంటుంది గింజలు ఎక్కువ చిక్కుడుకాయ ఉన్నారా మరి ఇంకేం కావాలి ఇప్పుడు మీరు ఉల్లిగడ్డలు తీసుకున్నారు కదమ్మా ఉల్లిగడ్డలు తీసుకుని దీనికి టమాటాలు యాడ్ చేస్తారు కదా ఎట్లయినా టమాటా తీసుకోండి ఊరికనే ఉల్లిగడ్డలు యాడ్ చేస్తే ఏం వాల్యూ టమాటా అలా తక్కువ ఉన్నది ఇరవై ఐదు రూపాయలకి కిలా

రెండర కిలోలు చూపుతున్నా బరువు అయితే సరే ఇప్పుడు మీరు ఉల్లిగడ్డలు కొన్నారు టమాటాలు కొన్నారు మరి వీటికి కొత్తిమీర పుదీనా అవి ఇవి కావాలి కదా తీసుకో ఇవి కూడా కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉందమ్మా మాలు ఇప్పటి ఇప్పుడే వచ్చింది మాలు ఓ బుజీ తీసుకో ఇంట్లో స్టాక్ ఏమేమి స్టాక్ ఉంది అంటే మీరు కూడా అమ్ము రాజు సరే బుజ్జు ఇగను ఇంతగా మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను కోత్తిమీర పుదీనా ఫ్రీగిద్దాం అనుకుంటున్నాను ఓకేనా వద్దాండి అయ్యో ఇంత అడుగుతున్నావు ఒక రెక్క తీసుకో చిన్నది ఓకేనా వండర్ఫుల్ అమ్మ నువ్వు బార్గెనింగ్ మాత్రం బాగానే చేస్తున్నావు నువ్వు అమ్మ దొంగ మీ మిగతా మాటలు బాగానే ఉన్నాయి కానీ బార్గెనింగ్ చేసేటప్పుడు వాయిస్ బాగా లేస్తుంది నీది బాగా చేస్తే నువ్వు బార్గెనింగ్ థ్యాంక్ యూ సిరి బాబాయ్ టేక్ కేర్ మంచిగా చదువుకో బాబాయినా బాయ్ టేక్ కేర్ అమ్మయ్య ఇలా చిన్నపిల్లలతో మాట్లాడితే ఎంతో బాగుంటుంది తెలుసా ఏమండి మరి మీసం కదండి ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీలు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుగుణశ్రీ గారు ఫ్రమ్ నెల్లూరు హాయ్ అండి సుగుణశ్రీ గారు ఎలా ఉన్నారు నమస్తే నేను చాలా 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 బాగున్నాను సో ఈరోజు జాతీయ రైతు దినోత్సవం రైతు రిలేటెడ్ గా ఏమైనా ఉన్నారా మీ ఇంట్లో మీ తాతలు గానీ ముత్తాతలు గానీ ఎవరైనా ఉన్నారా మాది కూడా రైతు బిడ్డ అన్నమాట అయితే వెరీ గుడ్ రైతు బిడ్డ బాగుంది సో మీ నాన్నగారు ఏం పండించేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బత్తాయి తోట వేస్తున్నారు మామ ఇంత ముందు అయితే కోల్ ఫోరాలు ఉండేది నెల్లూరులో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు ఓకే కోల్ ఫోరం పెట్టినప్పుడు లావయ్యారు బతాయి తోడ పెట్టిన తర్వాత బక్క అయ్యారు అంతేనా ఇప్పుడే లావయ్యారు బాబా ఎందుకలా పాలు పార ఉన్నప్పుడే పని ఎక్కువ ఉంటుంది బత్తాయి తోట ఏముంది ఇట్లా వర్కర్స్ పెట్టుకుంటారు చూసుకుంటారు అది ఎక్కువ పని ఉండదు కాపుకి కొంచెం పని ఉంటుంది బత్తాయి తోట కూడా చాలా మంచిది బాగుంది చక్కగా అయితే బత్తాయి తోట గురించి మనం మాట్లాడదాం మనకు తెలిసిన ఒకతను అశోక్ అని మా బాబాయ్ ఉన్నాడు సో ఆయనతో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైన్లో ఉండండి ఆయనతోటి కూడా మాట్లాడదాం అశోక్ రెడ్డి గారితో రేడియోలో సరదాగా మాట్లాడదాం మా బాబాయ్ బత్తాయి తోట ఎట్లా మరి కోతకొచ్చిందా వచ్చింది మా ఇప్పుడు కోత మీద ఉన్నాయి ఎట్లా ఎట్లా ఈ మన క్వింటాల్కి ఎట్లా నడుస్తుంది అక్కడ అది రేట్ ఎంత నాకు తెలియదు అమ్మ అది వేరే వాళ్ళు కొంటారనమాట పింది మీద ఉన్నప్పుడే వాళ్ళు ఇంత అమౌంట్ అని కొనేసుకుంటారు ఇల్లు బట్టి వాటర్ పట్టటము కలుపు తీయటం ఇంతవరకే చూసుకుంటారు అమ్మ ఓకే ఇంకా కోత కూడా మొత్తం వాళ్ళదే అంటే ఎట్లా గుత్తకి ఇచ్చారా మీరు అట్లాగే ఇస్తారు ఓకే కొంచెం పిల్ల వచ్చినప్పుడే వాళ్ళు ఉంటారు కదా అమ్ముకోండి దళ దళారీలు అంటారు దళారీలు వాళ్ళే వచ్చేసి వాళ్ళే వాళ్ళే కొనేస్తారు అనమాట వాళ్ళే వచ్చి కొనేస్తారు ఓకే బాగుందండి చక్కగా ఉంది బతాయి జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి నేను చాలా రెగ్యులర్గా తాగేవాడిని సమ్మర్లో సమ్మర్లో డైలీ రెండు గ్లాసులు డెఫినెట్గా తాగేవాడిని నేను బతాయి జ్యూస్ చాలా అంటే చాలా మంచిది అసలు ఆ బతాయి జ్యూస్ తాగిన తర్వాత ఎంత నిగ నిగలాడేవాడినో తెలుసా అండి నేను అటు వెయిట్ వాళ్ళు కూడా ఇటు జ్యూస్ వేవాళ్ళు తెలుసా ఇంకొకటి ఫ్రెష్ బతాయి అయితే వాడిపోద్ది కానీ పాడైపోద్ది మాకు కుల్లిపోదు ఈ మెడిసిన్ ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పుడు మందులు పెడతారు కదా నాలుగు రోజులైతే పాడైపోతాయి ఆ మందు బెట్టనికాయ మంచి టేస్ట్ తీపి కూడా ఎక్కువ ఉంటుంది ఓకే తీపి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట వెరీ నైస్ అండి చాలా చక్కగా చెప్పారు ఒకవేళ మీరేమైనా పండించాలనుకుంటే మీరు స్వయంగా మీరే రైతు అయి పొలం బట్టి హలం దున్నాలనుకుంటే ఏం పంట పండిస్తారు నేను మొత్తం చేస్తాను మామ రిటైర్డ్ అయిన తర్వాత అదే ప్లాన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒళ్ళు సహకరించాలిగా అప్పుడు అప్పుడే అవసరం మామ మనకి పాళేర్లం పెడతారు బాగుంటుంది ఒకప్పుడు ఒకప్పుడు పాలేరులో పెడితే మనము అంటే నాకు తెలిసినప్పుడు ఐదు వేలు ఆరు వేలో ఉంటుండే సంవత్సరం మొత్తం కష్టపడేవాళ్ళు వాళ్ళు ఐదు వేలు ఆరు వేలో ఇస్తే మార్నింగ్ బావి దగ్గర పాలు బిండుకొచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఛాయ తాగి మళ్ళీ సర్ది కట్టుకొని పోయి బావి దగ్గర పోతే బావి దగ్గర ఎన్ని పనులు చేసేది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఆయన మెల్లగా ఇంటికి వచ్చేది పాలు పిండుకొని ఒక్క మనిషికి రోజుకు ఏడు వందలు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు యాభై వేలు ఇచ్చి ఒకరిని మనం హైర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట ఉన్నా కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తున్నారు ఈవినింగ్ సిక్స్కి వెళ్ళిపోతున్నారు చక్కగా బండి వస్తున్నాడు ఆయన కూడా అవును వాళ్ళే వాళ్ళు కూడా చక్కగా మంచిగా ట్రాక్టర్ దుంటాడు బాయ దగ్గర ఏదంటే ఆ పని చేస్తాడు చక్కగా వెళ్ళిపోతారు ఈరోజు అంటే అటువంటి వాళ్ళు కూడా చాలా కష్టమైపోయింది బాయ దగ్గర భార్య భర్తలు ఉంటే వాళ్ళకి సపరేట్గా మళ్ళా బావి దగ్గరనే చక్కని ఓ రూమ్ కట్టియాలి అన్నీ కూడా కట్టించేసి వాళ్ళని చూసుకుంటే మంచిగా వాళ్ళు కోళ్ళు పెంచుకుంటారు ఇంకా రకరకాలుగా పెంచుకుంటారు కూరగాయలు పెంచేసుకుంటారు అక్కడనే బయటికి వెళ్ళాల్సిన కూడా ఉన్నాయి మాకు అవునా అంటే మీరు కోళ్ళు పెంచాల్సిన అవసరం లేదనమాట ఇన్ని ఇన్ని కోళ్ళని పెంచేసి కోళ్ళందరూ కూడా వాళ్ళు కోసుకొని తింటూ ఉంటే మూగజీవాలను చంపొద్దు బ జంతుబలి చేయద్దామని ఎప్పుడు కూడా మీకు అనిపించలేదా కానీ అవి తింటానికే కదా మనం పెంచుకుంటాము కానీ మనం చాకిని ఇల్లు కొయ్యరు అవునండి నాకు అర్థం కాదు ఒక కోడిని మనం చెప్పకుండా ఉంటే ఏమవుద్ది ఏం కాదు కానీ అలవాటు పడ్డారు కదా అంటే ఎంత పెద్దగా అవద్దు కోడి నేను ఎప్పుడు కూడా పుంజుని పెరగడియారు మన పుంజు పెరిగితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది పెద్దగా బాగుంటది కానీ అమ్మేస్తుంటారు రంగానే కొంచెం పెద్ద అవంగానే అమ్మేస్తుంటారు యా మా ఊళ్ళో ఇలాగనే ఒక పుంజు ఉంటుండే అండి ఆ పుంజును కోయలేదు అది దేవుడికి వదిలిపెట్టేశారు అట్లనే ఆ అది పెరిగి 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 చాలా పెద్దది అయిపోయింది అయితే అంతకంటే ముందు ఆ ఊళ్ళో మా కాలనీలో చాలా కోళ్లు చికాకు పెట్టిస్తుండే ఈ బైక్ మీద పోతుంటే కోడి అడ్డం రావడము లేకుంటే ఈ కోళ్ళు ఇల్లు ఎక్కడము అంత గలీజ్ గలీజ్ చేసేస్తుండే అంత కానీ ఎప్పుడైతే ఊళ్ళో ఈ పుంజు తిరిగేదో ఒక్క కాదండి ఆ పుంజు కనబడ్డదంటే ఈ కోళ్ళని దాక్కునేవి ఎన్ని ఇదో రకమైన టెన్షన్ ఊళ్ళో ఆ పుంజు అలా అడుగులో అడుగేసుకుంటూ అడుగు చూసుకుంటూ ఇడి చేసుకుంటూ పైన ఓ లాగా ఉంటుండే దానికి దాన్ని ఏమంటారండి అదేమో తెలియదు మా చుట్టనే అంటామో కాదు ఈ పుంజుకి పైన ఒక కిరీటం లాగా ఒకటి వస్తుంది దానికి చక్చక్ చక్చకా అని వస్తుంటది దాన్ని ఏమంటారు అది ఏమో తెలియదు దాన్ని ఏమో అంటారండి దయచేసి ఎవరైనా కొంచెం వాట్సాప్ లో మెసేజ్ పెట్టరండి దాన్ని ఏమంటారు ఇప్పుడు పుంజుకు పైన నెత్తి మీద ఉంటుంది పైన దాన్ని ఏమో అంటారు మా అవునా వాళ్ళకి కూడా తెలియదు మా అని చాలా రోజులైపోయింది కదా అంతా అదే

బాగుందండి మొత్తానికి అయితే కోళ్ల విషయం చాలా చక్కగా మాట్లాడుకున్నాం చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు మన షోలో ముందుగా రైతులందరికీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను ఓకే చెప్పేసండి రైతులందరికీ శుభాకాంక్షలు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి పాడి పంటలన్నీ మంచిగా పండక్కి ఇంటికి వచ్చి మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము వండర్ఫుల్ అండి నిజంగా కూడా మీ ఆయన ఉన్నాడా పక్కన ఉన్నాడు ఒక్కసారి ఎవరా ఏం పేరు సార్ పేరు

థ్యాంక్ యూ సార్ కార్యక్రమం వింటున్నందుకు రాజుగారు కూడా వ్యవసాయం అది ఇది ఆయనకు అలవాటు ఉందా లేదా మా దగ్గర వ్యవసాయం గురించి కాసింత అడుగుదాం అని చెప్పేసి మనం మాట్లాడదాం వ్యవసాయం గురించి కాసింత అడుగుదాము రాజుగారిని చేపలు పెంచాలని చెప్పేసి చూస్తాను మరి ఎక్కడ పెంచాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు పర్వాలేదులే రాజుగారికి అయితే నో ప్రాబ్లం హలో మామాజీ నమస్తే అండి నమస్తే రాజుగారు ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు చాలా ఎంగుగా ఉన్నారు యా థ్యాంక్ యూ సార్ అంటే మీరు ఎప్పుడు కాల్ చేసినా నా మొబైల్కి ఎంగేజ్ వస్తుంది కాబట్టి నేను ఎంగేజ్ ఉంటాను రాజుగారు నాట్ నాట్ ఎంగేజ్ సార్ యువకులు ఆ యువకులు అంటున్నారా నేను కూడా అదే అంటున్నా సార్ ఎంగేజ్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాను నేను సో ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి గారు మీకు ఓకే సార్ ఇప్పుడు ఈరోజు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతుకి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఎంత బాగా చెప్పారు అందరికి అంతే సార్ లేకపోతే మనకు అన్నం లేదు రైతే వెన్నముక మన దేశానికి అవునండి అవును రైతే రాజు అని చెప్పేసి అంటారు కదండి అవునవున రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అవును జై జై జవాన్ కిసాన్ అంటూ ఉంటారండి అయితే మీరు అంటే మీ నాన్నగారు కూడా వ్యవసాయమే చేసేవాళ్ళ రాజు గారు నాన్నగారు వ్యవసాయం చేసేవారు నేను కూడా చేశాను అవునా మీరు అంటే మీరు చేసినప్పుడు ఎటువంటి పంటలు వాళ్ళండి యాక్చువల్గా మేము అక్కడ మా ఊరి దగ్గర కొండ ప్రాంతాలు అక్కడ మాములుగా వర్షాధార పంటలు ఓకే కంది పెసర సజ్జ రాగి వర్షాలు అప్పుడు ఓకే ఇప్పుడు కంది మనం జనరల్గా వర్షాలు ఉండాల్సిన అవసరం లేదు కదా లేదు 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 అవసరం లేదు అవసరం లేదు సో అది వాణిజ్య పంటలు కాబట్టి పెరుగుతూనే ఉంటాయి అనమాట వాణిజ్య పంటలు మెట ప్రాంతాలు ఎక్కువగా వస్తాయి అప్పుడు ఆ రోజుల్లో అయితే ఈ మన సంక్రాంతి పండుగ నాటికి ఇవన్నీ మన ఇంటికి వచ్చేవి ఓకే పెసర కాని కంది గాని తర్వాత మినుము అలసందలు అసలు ఎన్ని రోజులు అయిందండి అలసందల విన అది సూపర్ మావే అసలు ఎంత అలసంద బోటికూర మామూలుగా ఉండదు మామూలు గారు నిజంగా కూడా బోటికూర నేను ఎక్కువగా తినను కాబట్టి అలసంద ఎక్కువగా తింటూ ఉంటాను ఎక్కడన్నా అంటే మనం ఏమన్నా తినేటప్పుడు స్టఫ్గా యూజ్ చేసుకుంటాం స్టఫ్ అంటే మీరు వేరే విధంగా అర్థం చేసుకోదండి దయచేసి సార్ మీరు అడవసరంగా నేను బయట పెట్టేస్తున్నారండి రాజుగారు అయితే ఈ అలసందలు ఇంకా నువ్వులు ఏమండి ఈ మధ్య నువ్వులు కనపడతలేవు ఎక్కడ ఎందుకు పండించట్లేదు మన వాళ్ళు నువ్వులు పంట తగ్గిచ్చేసారు నువ్వులు శనగ వేస్తున్నారు ఎక్కువ ఓకే శనగ వేస్తున్నారు కానీ నువ్వులు చాలా ఆరోగ్యానికి మంచిది కదా అవునండి ఒకప్పుడు నువ్వులు అసలు ఎట్లా అండి నువ్వులు ఇంట్లో వేయిస్తున్నా కూడా ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి మంచి స్మెల్ ఉంటుండే నువ్వుల ఉండాలంట మన నువ్వులు బెల్లం కలిపి చేస్తారండి మన తెల్ల నువ్వులు ఇవి అవి మంచిగా వేయించి ఆ నువ్వులు ఉండాలి చేస్తూ ఉంటారు ఎంత బాగుంటుందండి నువ్వులు ఉండాలి తింటే నేను అంతకంటే ముందు స్కూల్కి వెళ్ళడానికి పది నిమిషాలు పట్టేదండి ఒక నువ్వులుండ తిన్నానంటే ఐదు నిమిషాలు వెళ్ళిపోయేది స్కూల్కి అంత శక్తి అనమాట అంత శక్తి అది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ కొలెస్ట్రాల్ కూడా చాలా మంచిది అండ్ బీపీ లెవెల్స్ కూడా చాలా బాగా తక్కువేస్తాయి అంటే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అందులో ఇంకో ఇంకోటి మామాజీ ఈ కరోనా టైంలో రోజుకు ఒక నువ్వులోనూ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటది మనకు బాగా పవర్ ఉంటుంది దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమా బయటపడవచ్చు అనమాట అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది అన్నమాట పవర్ అవునవును అవును అదే చిన్న చిన్న నువ్వులు మండించేవాళ్ళు ఈ మధ్య నువ్వులు ఎక్కడ మొన్న మా విలేజ్ విలేజ్కి వెళ్ళారండి యాక్చువల్గా నేను విలేజ్ అంటే ఎక్కడ మా మజి మాది ఇక్కడ కొలను పాక అండి కొలను ఈ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి జైన మందిరం ఉంటుందండి మా ఊళ్ళో జైన్ టెంపుల్ ఉంటుంది కొలనపాక అయితే అదేమైపోతుందంటే అండి ఈ నల్లవి ఉలువలు ఉంటాయండి అవి ఉలవలు గుర్రాలకు పెడతారట నాకు తెలియదు మనం కూడా అయిపోతాం నేను అంటే జనరల్గా స్కూల్కి మాత్రము పది నిమిషాల్లో వెళ్ళే వాళ్ళండి నడుచుకుంటూ నువ్వులో ఉండాలి తింటే ఐదు నిమిషాల్లో వెళ్ళేది అవునవును ఈ ఉలవలు తింటే వెళ్ళిపోయేది సార్ బయటికి అది డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఉలవలు బాగా తినేవాడిని నాకు ఏంటంటే చలికాలంలో చిట్టి ఉలవలు అని చేస్తుంది మా మమ్మీ అన్ని ఉలవలు పుట్నాలు శనగలు అందులో ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఒక రకంగా ఎంత బాగుంటుందంటే ఆ టేస్టు ఈ చలికాలంలో బాగా వేడియండి అది అవునవును చలికాలం ఎక్కువగా తినాలి అది మనం ఉలవలు అయితే మొన్న మా ఊళ్ళోకి వెళ్ళి అనమాట ఏ మహేష్ బాగున్నావా ఎట్లా ఉన్నావు ఏంది హైదరాబాద్ అంతా బాగానే అంటే బాగానే ఉంది బయ దగ్గర ఏం అది ఇది మాట్లాడుతుంటాను వాళ్ళతో నేను మాట్లాడుతుంటే నాకు నల్లయి ఉలువలు కావాలి నల్ల ఉలువలు ఉంటే తీసుకొని రాప అని చెప్పి ఊరు మొత్తం తిరిగినా నల్ల ఉలువలు దొరకలేదు సార్ ఇక్కడ అన్ని తెల్లవి తీసుకొస్తున్నారు ఉలువలు తెల్లవి కాదు నాకు నల్ల ఉలువలే కావాలి అని చెప్పేసి సార్ నన్ను ఎక్కడ దొరకలే హైదరాబాద్ హైదరాబాద్లో వస్తే ఓ షాప్లో దొరికినాయి అంటే కొన్ని కొన్ని అంతరించిపోతున్నాయి మన పంటలు కూడా అంతరించిపోతున్నాయి ఈ అంతరించి ఇవి పోకూడదండి ఇవన్నీ కూడా పాత తరం వాళ్ళు వేసినటువంటి పంటలు అన్నీ కూడా మళ్ళీ మనం కొత్తగా ప్రజెంట్ చేయాలి మార్కెట్లో అవునవును అవును మామాజీ ఆ రోజు మళ్ళా రావాలి ఆ పంటలు మళ్ళా పండాలి మందులు లేకుండా పంటలు పండించాలి మందులు లేకుండా పంచాలు పండిన అంటే ఎంత బాగుందండి అంటే ఈ ఎరువులు రసాయనాలు అవన్నీ కూడా వాడకుండా మనము ప్రకృతి సేద్యం నమ్ముకుంటే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయండి కషాయాలు ఉంటాయి కదండి ప్రకృతి సేద్యంతో ఖచ్చితంగా ఒక ఆవు మాత్రం ఉండాలండి ఆవు ఉంటే చక్కగా ఆవు పేడతోటి కషాయాలు తయారు చేసుకొని పిచికారీ చేసుకుంటే మనకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆవు మన ఇంట్లో ఉంటే మన జబ్బులు దరిచారు గురుజే అవునా మనకు ఏదైనా మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చేసింది అనుకోండి మన శ్వాస తీసుకొని దానికి ఆకులు ఏదో తినేసి వస్తుంది అది అవునండి అవునండి ఇప్పుడు అంతా రసాయన అదే మాటర్ దాన్ని రకరకాల ఆకులు తింటూ ఉంటుంది కాబట్టి ఆ ఆకుల్లో అవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ మనం పాలు పిండేసుకుంటే మంచిగా ఉంటుంది ఆవు ఎలా ఉంటుందండి ఏం మామజీ ఆవు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది చెప్పండి పర్లేదు రాజుగారు సరదాగా ఉంటుంది నాలుగు కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళ మరి చేతులు 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 పైకి లేదు చేతులు అనుకోవాలి నిలబడినప్పుడు కాళ్ళు కాలు మన మనం మనం కూడా ఆవులాగానే ఉండాలి ఆవులాగానే స్వచ్ఛంగా ఉండాలన్నమాట అంతే అవునండి అంటే సరదాగా క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆవు ఎలా ఉంటుంది అంటే కట్టేస్తే ఉంటుందండి కట్టేసుకుంటే ఉండదు రాజుగారు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మాకు అసలు ఇంత సమయం దొరికినప్పుడు మాతో మాట్లాడవచ్చు కదండి రాజుగారు అలాగే అలాగే సుగుణశ్రీ గారు కూడా ఎంత బాగా మాట్లాడతారు నిజంగా ప్రతి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆ సుగణ గారు అంటే మాకు మంచి అభిమానం అలాగే మీ ఇంటి పక్కన ఫిఫ్త్ ఫ్లోర్లో మీ సిస్టర్ అయినా సిస్టర్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అలాగే ఫోర్త్ ఫ్లోర్లో ఇంకో మేడం ఉంటుందండి ఏం పేరు అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న మేడం పేరు నల్లి గారు అంటే ఆమె మీకు మీ కన్ఫర్మ్ చేయకండి నాకు సార్ సిస్టర్ సిస్టర్ అంటున్నారా మేడం సిస్టరా మీ అంటున్న కాదు కాదు ఓకే ఓకే సిస్టర్స్ మీకు సిస్టర్సా అలాగే ఈ సెకండ్ ఫ్లోర్లో కార్నర్ కుట్టారు చూడండి వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు మన ఫిఫ్త్ ఫ్లోర్ ఆ కాదు కాదు సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోరా సెకండ్ ఫ్లోర్ కార్నర్ లేరా మొత్తం కదా మన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మొత్తమే మాట్లాడింది సార్ తోటి తెలుగు అయినారేడీడ్ తోటి మేడం అందరినీ కూడా పరిచయం చేశారు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించేసింది అలాగే మనం మాటల్లో నల్ని గారు కూడా వచ్చేసారు నల్ని గారు చెప్పండి చూసారా మీరు మీరు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారనే విషయం తెలిసింది మాకు ఈరోజు అంటే నళిని అంటే మీరు కదా నాది నాది ఇండివిజువల్ హౌస్ నా పైన ఇంకా డబల్ గా ఇద్దరున్నారు అదంతా నా సంస్థానం నేను అక్కడికి ఎలా వెళ్ళాను యా అంటే మరి ఆ నెలని ఆ నెలని ఈ నెలని వేరే కావచ్చు అండి ఏమున్నది అక్కడ నల్లి ఎవరు లేరండి మా నెల్లూరులో నేను అక్కడనే నల్లి అవునా మరి వాళ్ళ పేరు చెప్తున్నారు ఎవరో బట్ ఎనీవే నో ప్రాబ్లం ఈ రోజు మన రాజుగారు రాజుగారికి ఒకసారి హాయ్ చెప్పండి రాజుగారు తెలుసా మీకు అయ్యో రాజుగారు మీకు పెద్ద ఫ్యాన్ అండి రాజుగారు మాకు మా ఇంటికి వస్తారని అవునా చాలా అంటే చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో కూడా ఇలా మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది రాజుగారు నాతో మాట్లాడడానికి చాలా అంటే చాలా అప్పుడప్పుడు సిగ్గుపడుతుండేవారు కానీ ఈ రోజు రాజుగారితో మాట్లాడిన తర్వాత మాకు ప్రకృతి సేద్యం అంటే ఏంటి ఆరోగ్యం గురించి ఎలా కేర్ తీసుకోవాలి రాజుగారికి మంచి 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 టిప్స్ ఉన్నాయి రాజుగారి దగ్గర ఆరోగ్యం గురించి నాకు అర్థమైపోయింది రాజుగారిది డెఫినెట్గా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం మన ఆరోగ్య పరిరక్షణ కోసం ఎటువంటి టిప్స్ మనం పాటించాలి మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి పళ్ళ తింటే ఏమవుతుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా మాట్లాడాలి డెఫినెట్గా నాకు అర్థమైపోయిందండి రాజుగారు మీరు అసలు యాక్చువల్గా డాక్టర్ కావాల్సిన వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతుంది అయ్యో అల్లంత మాటలు మామాజీ మీకు అందరూ ఫుల్ ఫ్యాన్లైపోయి ఉన్నారు అవునా ధన్యవాదాలు సార్ మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్ మన తెలుగు అనార రేడియోని ఆదరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏమండింది మేడం ఈ రోజు ఇంట్లో రాజు గారు మీరే ఉండారా లేదు లేదు నేను వేరే పని నుండి తిరుపతి పోయేసి వచ్చాను నేను వచ్చేటప్పటికి వేడి వేడిగా గుగ్గులు పెట్టింది ఆరేరేరేరే క్యా బాటే క్యా కనక గుగ్గులు మామగారు మా రాజుగారి గురించి రెండు విషయాలు చెప్తానండి చెప్పండి వెరీ టాలెంటెడ్ అండి ఆయన టిక్ టాక్ చేస్తారు డాన్స్ వేస్తారు గా ఉంటారు బయట పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు డొనేషన్ డొనేట్ చేయడం బ్లడ్ డొనేట్ చేయడం అన్ని చేస్తారు రాజుగారు బాగుందండి రాజుగారు మీరు తెలియదండి పప్పు రుబ్బుతారండి లేచింది వేసింది మహిళ లోకం పప్పు రుబ్బుతూ సాంగ్ చేశారు అవునా బాగుంది వెరీ నైస్ అండి రాజుగారు మనం ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా మీకు ఆవుకు చాలా దగ్గర సంబంధం ఉందండి చెప్పనా ఎలా చెప్పండి రాజుగారికి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలా అంటే రాజు పాలిస్తాడు ఆవు కూడా పాలిస్తుంది రెండు ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు సార్ గుగ్గుల్ లో నాకు ఈసారి వచ్చినప్పుడు పెట్టాలి ఏమండి మర్చిపోకూడదు మీరు నన్ను అలాగే అలాగే వెల్కమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి రాజు గారు సార్ మీరు రండి డెఫినెట్ గా మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తే సార్ వచ్చి మీరు ఎప్పుడు వస్తున్నారో చెప్పండి మేము మీ దగ్గరకు వచ్చేసి వెల్కమ్ వాళ్ళకి మేము తీసుకొని వస్తాము నేరు మాకు ఎంత ఆనందం సార్ ఎంత అదృష్టం మీరు అంత మాట చెప్పడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి రాజుగారు రాజుగారు మీకు ఇష్టమైనటువంటి ఒక పాట చెప్పండి ప్లే చేద్దాం నేను మామూలుగా చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరున్నారండి గారు మీకు గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్లో ఏనా మళ్ళీ జాజీ అనుకున్న రోజా ఓకే ఇది అవును మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఎందులో సరే పాట ఎందులో ఉండే రాక్షసుడు రాక్షసుడు కదా ఓకే డెఫినెట్గా అండి ఆ పాట రెడీ ఉన్నా సార్ డెఫినెట్గా ఆ పాట మీకోసమే ఈ రోజు డెడికేట్ చేస్తున్నాను నేను ఓకేనా రాజు గారు రైట్ గారు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు వెల్ మామస్ అండ్ మామీస్ అలాగే నల్లి గారు వచ్చేసారు అలాగే అరుణ గారు కూడా వచ్చేసారు సారీ అనురాధ కూడా వచ్చేసింది హలో అనురాధ హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి ఓ సుగుణశ్రీ గారా చెప్పండి సుగుణ గారు ఎలా ఉన్నారమ్మా చెప్పండి యా బాగుంది మా మంచి రైతుల గురించి మంచిగా మాట్లాడే మీకు నా షో షోల సమయం కూడా అయిపోతుందండి మళ్ళీ రేపు మనం మామూలుగా నల్లిగారు మీరు లైన్లో ఉండండి మా మీతో మాట్లాడలేదు నేను ఓనేదండి మామా మేము ఎందుకు అనిపిస్తాం మీకు పర్వాలేదు పర్వాలేదు మేము మీరు అట్లా కాదు చెప్పండి ఏం చేస్తున్నారు అంటే మీ మీకు కూడా రైతుకు సంబంధం ఏమైనా ఉందా మూలాలు ఇక్కడైనా ఉన్నాయా నన్నండి ఫస్ట్ చెప్తాను అండి మీ లో పెట్టిన వీడియోస్ చూసి మా రాజు గారు మిమ్మల్ని ఒక పొగిడారు చాలా టాలెంటెడ్ మామగారు అని చెప్పి మీ మాటలు మీ హాస్యక్తులు స్పాంట్ ఏదో అంటారు కదా అది అప్పటికప్పుడే మీరు రియాక్ట్ అవ్వడం ఇవన్నీ చూసి చాలా పొగిడారు మొన్న సుగుణశ్రీ నాకు చెప్పింది మీ గురించి అవును మా అమ్మగారు అంతే అని చెప్పాను తర్వాత నేనేమో రైతు మూలాలు అంటే నేను కూడా మా తాతలు అంతా చాలా మాకు గాదులు ఉంటుందండి వడ్లు నిల్వ చేసుకునే గాదులు ఉంది పెద్ద పెద్ద ఒక మాది గాదులు గాదులు అంటారు పేరు మాకు ఒక ఫైవ్ యాకర్స్ ఉండేది అక్కడ అక్కడ తోట విడిగా ఉండేది మామిడితోట ఉండేది మాకు పాలకొలలో అక్కడి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు వీళ్ళు కూడా ఎక్కువ మాకు పాలేర్లు వాళ్ళందరూ ఉండేవాళ్ళు మాకు చాలా మంది హెల్ప్ చేస్తుంటారు కొబ్బరితోట కూడా ఉండేది మాకు పాలకొల్లలో నేను చిన్నప్పటి నుంచి అక్కడే నేను పెరిగిందంతా పాలకొల్లే కాబట్టి పెళ్ళయ్యే వరకు అవన్నీ బాగా నేను పొలం వెళ్ళడం నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని చాలా ఎంజాయ్ చేసేది ఆ పంటలు అవి అప్పుడు మాకు మాత్రం వరి మాత్రం పండించేవాళ్ళం మేము అది తీసుకొచ్చి మేమే స్టోర్ చేసుకునేవాళ్ళం గాదల్లో మాకు ఓకే తర్వాత ఎక్కువ రేటు రాగానే అంతేనా నిలవ చేసుకునే వాళ్ళం ఆవులు అవి కూడా పాల వ్యాపారం కూడా ఉండేది మాకు వెరీ నైస్ అండి మూలాలు అక్కడి నుంచి బాగుందండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరు కూడా రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఒకవేళ మీరు ఏమైనా పండించాలని కూడా ఇప్పుడు ఏం పండిస్తారు ఇప్పుడు నేను చేపల చెరువు లేసా మా మేము చేపల రొయ్యల చెరువు లేసా మా నెల్లూరులో ఫిఫ్టీన్ ఏకర్స్ మాయే సొంతం అప్పుడు ఇప్పుడు లేవు అమ్మేశాం ఫిఫ్టీన్ ఏకర్స్ కొని మేమైతే మాకు సపరేట్ మా కోసం ఒక గుంట పెంచుకుని ఇంత పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చేవాళ్ళు మేము అందరికి పంచేదండి విపరీతంగా నేను నాకు కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక చేపలను పెంచాలి చేపలను పెంచాలి అని చెప్పి నెల్లూరు అది కూడా ఓన్లీ సామాన్ ఫిష్ సాల్మాన్ ఫిష్ పెంచుకొని మంచిగా మనం ఇది నల్ ఉండండి ఒక నిమిషం వైవిఆర్ కాల్ చేస్తున్నారు వై వెంకట్రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్లి గారు మీకు మళ్ళీ మళ్ళీ ఇది నాలుగు రోజు పాట ప్లే చేస్తున్నాను మీకు మా థ్యాంక్ యూ వైవి గారు నమస్తే సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెంకటరెడ్డి గారు కేపల అలా పెంచాలంటే మీ ఒకళ్ళతో అయ్యే పని కాదండి ఇంకొకళ్ళు ఉండాలండి అయ్యో నా వెనకాల నలుగురు ఉంటారు సార్ నా ఒక్కని వాళ్ళు ఏమైతే సార్ కాదండి అయ్యో 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 ఎంత రాంగ్ గా వెళుతున్నారండి మామ మహేష్ గారేనా మాట్లాడేది ఇంత రాంగ్ రూట్ లో వెళ్తారని నేను అనుకోలేదండి అవునా ఎలా సార్ ఆ ఏంటి అసలు కంప్లీట్ గా దారి తప్పి మాట్లాడారండి అవునా ఇంకొకరు ఉండాలని చెప్పానండి నేను ఉండాలని చెప్పలేదండి నేను ఓ అలా అంటారా అలా అంటే ఎలా అన్నాను నేను నేను ఎలా అర్థమైంది నాకు అర్థమైందండి ఇంకొక ఇంకొకరు ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆ ఎవరో నాకు అర్థమైపోయింది సార్ మీ పక్కన చోటున్నది ఒక్కరికే

మరి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే వ్యవసాయం అంటే ఏంటో ఎలా ఉంటుందో నేను కూడా ఒక పది సంవత్సరాలు పూర్తిగా ఆ వ్యవసాయానికి ట్రాక్టర్ కి అంకితం అయి తిరిగిన వాడినేనండి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఆ పూర్తిగా నేను అదే డిపార్ట్మెంట్ లో ఉన్నానండి ఆ నాన్నగారికి కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఒక పది సంవత్సరాల పాటు నేను డ్రైవర్ని అదే అదేవిధంగా పాలర్లని అలా వెంట పెట్టుకుని వెళ్తూ ఆ నాన్నగారేమో కొంచెం తగ్గించుకొని సూపర్వైజర్ లా అలా అప్పుడప్పుడు చూస్తుండేవాడు ఆ మిగతా విషయాలన్నీ డీల్ చేస్తూ అంత పొలాల దగ్గర ఎక్కువగా గడిపానండి ఓకే వరి పండించాము కంది పండించాము అట్లాగా వ్యవసాయం పట్ల మంచి అవగాహన అనేది ఎంతో కొంత అయితే నేను సంపాదించుకున్నానండి వండర్ఫుల్ అండి మంచి విషయాలు తెలియజేశారు అలాగే ఈరోజు మన బతుకుల్లో వెలుగులు నింపేందుకు చీకట్లో బతుకుతున్న వారెందరో సింగరేణి కార్మికులారా వందనం వందేసుకుని వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి సింగరేణి వాళ్ళందరికీ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేటటువంటి కార్మికులది చాలా కష్టమైనటువంటి జాబ్ మామ ఎందుకంటే ఆ బొగ్గు వల్ల వాళ్ళకి కొన్ని డిసీజెస్ కూడా వస్తుంటాయి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు అండ్ అదే విధంగా వాళ్ళ బట్టలు అవి కూడా ఈ బొగ్గు దీనివల్ల విపరీతంగా వాటికి అలా ఆ బొగ్గుకి సంబంధించినటువంటి డస్ట్ లాంటిది అదంతా పట్టేసి చాలా రకమైన రకాలైన ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ మరి వాళ్ళు మనందరికీ వెలుగునిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళకి ఈ రోజున మనం శుభాకాంక్షలు శుభాశీసులు తెలపడం అనేది చాలా అవసరం అదేవిధంగా అలా తెలపగలం అని నేను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వైవిఆర్ గారు మరి నెక్స్ట్ నా షో కూడా అయిపోతుంది ధన్యవాదాలండి మరి మామజ్ అండ్ మామేజ్ ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా చిప్ప పట్టుకొని నిలబడేది రోడ్ మీద ఎక్కడంటే డెఫినెట్ గా పానీపూరి దగ్గర అండ్ అలాగే ఎక్కడ భోజనం ఉంటే అక్కడ పట్టేసుకుంటారండి ఏ ఉన్నది లేట్ పట్టుకొని నిలబడుతూ ఉంటారు ఓకే ఇక రేపటి తెలారధమా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సుగుణ మేడం వల్ల హస్బెండ్ వచ్చేసి రాజుగారికి రాక్షసుడు మూవీ నుండి మళ్ళీ మళ్ళీ ఇది రాజు రాణి రోజు అనే బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేసుకుంటూ రేపటి మామో షోలో మరింత తోటి మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను అప్పటివరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ